క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మన పురోగతికి ఈ ఆరు మన శత్రువులు అనుకుంటే, ఏడో శత్రువు ఒకటి ఉంది మనకి తెలియని శత్రువుగా ప్రవేశించేది, అదే గిల్టీ ఫీలింగ్. కానీ ఈ గిల్టీ ఫీలింగ్ లేకపోతే ధర్మం అధర్మం వీటి మధ్య విచక్షణ ఎలా తెలుస్తుంది? ఇదే అంశంపై, అంటే గిల్టీ ఫీలింగ్పై ఇవాళ రాముయిజం. రామ్ గోపాల్ వర్మ గారు, నాకు చాలా గిల్టీగా ఉంది. ఎందుకు? మీరు ఇన్ని రోజుల నుంచి ఇన్ని క్లాసులు తీసుకున్నా కూడా ఒక్క మాట కూడా నేను వినలేదని. ఎందుకు అంటే వినిపించుకోలేదని విన్నాను. అంతే నాకు తెలుసు. ఏమీ మార్గం, కానీ ఎవరు వినరు అది. అది మీకు చిన్న ఏముంటుందని సాటిస్ఫాక్షన్ కోసం చాలామంది వినరు. సో మీరు ఒక్కరే కాదు దాంట్లో. స్ట్రేంజ్లీ సార్, గిల్టీ ఫీలింగ్కి తెలుగులో ఏమైనా అనువాదం ఉందని చూస్తే ఏదో అపరాధ భావం ఇలాంటివి దొరికే తప్ప తెలుగు వాళ్ళకి అసలు గిల్ట్ ఉండదా అనిపించింది. బికాస్ ఆ పదం దొరకలేదు. అపరాధ భావం కూడా ఓకే, ఒక తప్పు చేసిన దానికి అపరాధం ఉంటే తప్పు, భావం అంటే రైట్ ఉండవు, అపరాధం అది అంత కరెక్టా కాదా అని యూనో. యా, బికాస్ ఈ గిల్టీ అనేది ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు క్రైమ్. రైట్. గిల్టీ ఈజ్ గిల్టీ అంటే తను చేసాడని. అవును. గిల్ట్ ఓకే, గిల్ట్ గిల్ట్ ఇస్ డిఫరెంట్. యా, గిల్టీ ఫీలింగ్ కరెక్ట్. యా యా. మీకు గిల్టీ ఫీలింగ్ అనగానే అంటే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? నేను నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ గిల్ట్ ఈస్ ద గిల్టీ ఈస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే కోపం, ఇందాక చెప్పిన ఏదైతే భావాలు ఉన్నాయో అవన్నీ కూడా అవతలుడి మీద వస్తుంది కోపం. కరెక్ట్. గిల్ట్ అనేది మనం ఫీల్ అవుతాం లోపల. సో ఇట్ ఈస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ అది గిల్ట్ అనేది. మీరు గిల్ట్ ఫీల్ అవ్వని రోజు ఆబ్వియస్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు గిల్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా ఎపిసోడ్స్లో అనుకున్నట్టు ఒక సొసైటీని కంట్రోల్, మీరు మనిషి పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్లో పడతాడు లైక్ ఎనీ అదర్ యానిమల్. అవును. కానీ సోషల్ ఆస్పెక్ట్స్లో ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం అనేది మనకి ఇంగ్రెయిన్ చేసేసిన తర్వాత మనకి ఖచ్చితంగా మంచి చెడు అనేది మనకు చెప్పారు. రైట్. కానీ సహజంగా మనిషికి ఎత్తు చేయాలని ఉంటుంది. అది ఎవరో దృష్టిలో చెడు అవ్వచ్చు, యూనో సొసైటీ దృష్టిలో అవ్వచ్చు, అవును, లేకపోతే రిలీజియన్ దృష్టిలో అవ్వచ్చు, లేకపోతే మీ అమ్మ నాన్నలు చెప్పారు, టీచర్ చెప్పారు, మీ పక్కోళ్ళు, వీళ్ళందరూ చెప్పారు అది చెడు, కానీ నేను ఫీల్ అవుతున్నా, నేను చేయకుండా ఉండలేకపోతున్నా, నేను కంట్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నా, దాంట్లోంచి గిల్ట్ అని వస్తుంది. యా, దట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు మారల్ ఆస్పెక్ట్, నాట్ రిలీజన్. రైట్. మారల్ మొరాలిటీ. ఎస్. యూనో, సో అప్పుడు అది మోస్ట్ స్ట్రాంగెస్ట్. ఎందుకు అవుతుంది అంటే మీరు తప్పించుకోరు, మీరు ఆడికి తెలియకపోతే మీరు తప్పించుకోవచ్చు, మీరు చేసిన తప్పు ఒక నేరం నుంచి తప్పించుకోవచ్చు, పోలీసులకు తెలియదు మీరని, లేకపోతే ఎవరు చూడాల మీరు ఆ పని చేయడం, ఒక ఎవరు చూడలేదు కాబట్టి మీరు తప్పించుకోవచ్చు. కానీ గిల్ట్ అనేది మీ లోపల ఉంటుంది కాబట్టి మీరు తప్పించుకోలేదు. అప్పుడు అదే ఆయుధంగా వాడి అందరూ గిల్టీ ఫీలింగ్ తెప్పించడానికి ట్రై చేస్తారు. అది ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అని. అది అప్పుడు ఏముంటుంది, ఇప్పుడు సపోజ్ భార్య భర్తలు ఉన్నారనుకోండి, భార్య భర్తలు ఏమవుతుంది, నేను భార్యని, భార్య అంటే ఏంటి, సమాజం ఒక ముద్ర వేసిన ఒక ఇన్స్టిట్యూషన్ అది. అవును. సో భార్యకే హక్కు ఉంది, భార్య అనే పేరు ఏదో ఉంటుంది, ఎల్లమ్మ పుల్లర ఏదో ఉంటాయి, కానీ భార్య అనే వర్డ్ ఒక లేబుల్, అది డెసిగ్నేషన్. డెసిగ్నేషన్. అవును. నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఉంటాడా, అప్పుడేంటి, ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా బ్రాండ్ చేస్తారు, పిల్ల అవ్వలేదు కాబట్టి షీఈస్ దిస్ అని. ఐ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్రెడీ సోషల్లీ మీరు చేశారు కాబట్టి. అవును. అప్పుడు ఆ అమ్మాయి గిల్టీ ఫీల్ అవుతుంది, ఏదో హోమ్ బ్రేకరా, సుఖంగా సాగుతున్న సంసారాన్ని అది పాడు చేసేసింది, పచ్చగా పచ్చగా సాగుతున్న సంసారాన్ని పాడు చేసింది. అరే పచ్చగా సాగుతుంది నీకంటే తెలుసే శుభ్రం. అప్పుడు అది పచ్చగా సాగుతుంటే బ్రేక్ అవ్వదు కదా, అవ్వట్లేదు కాబట్టి అయింది అక్కడ. అది అదేంటి, అప్పుడు ఆ అమ్మాయి ఒక ఇండివిజువల్, ఎవరైతే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నది ఆడు కూడా ఇండివిజువల్, వాడికి ఆ ఫీలింగ్ ఉంది, ఆ అమ్మాయికి వీడి మీద ఫీలింగ్ ఉంది. సో అది ఒక పర్సనల్ ఆస్పెక్ట్. రైట్. కానీ వాళ్ళిద్దరూ గిల్టీ ఫీల్ అవుతారు. ఎందుకు గిల్టీ ఫీల్ అవుతారు అంటే బికాస్ ఆఫ్ ఆల్రెడీ దేర్ ప్రోగ్రామ్ నీ తప్పు అని చెప్పినాను. అవును, ఆబ్వియస్లీ. యా, యూనో. సో ఇప్పుడు అలా అందుకని మీరు ఏది చేసినా, లేకపోతే ఇలా చూసుకోవాలి, అలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏదేదైతే మనం పెట్టుకుని ఉన్నామో, మన లైఫ్ అంతా ఇప్పుడు ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏమి చేయాలని చెప్తున్నారు, ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. టు హ్యావింగ్ టు డూ అండ్ వాంటింగ్ టు డూ, ఈ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మన లైఫ్ మొత్తం.
సూపర్. అసలు ఈ లైన్ కొటేషన్గా పెట్టేసుకోవాలి గోడ మీద. ఇప్పుడు నేను సినిమా, నేను నా వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళాలి అని నేను ఫీల్ అయి చేయటానికేనే అబ్బా తీసుకెళ్ళాలరా బాబు లేకపోతే చంపేస్తుంది నన్ను అనుకోవటంలో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ అది. అది సో ఎప్పుడైతే మీకంటే గిల్ట్కి ఫస్ట్ విక్టిమ్ ఎవరు? ఫ్రీడమ్. మీరు ఫిజికల్ ఫ్రీడమ్ కూడా ఓకే, ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది దాన్ని కోల్పోతారు. 100% గిల్టీ ఫీలింగ్ ఉంటాయి. అది ఇంకా దారుణం. అది ఇంకా దారుణం. అవును, ఎందుకంటే కుచించేస్తుంది అది, అది అసలు లోపలికి వచ్చి ఒక దులిచేస్తుంది అంతే. సో గిల్టీ ఫీలింగ్ అన్నది ఇప్పుడు ఎమోషన్స్ మిగతావన్నీ కూడా, కామ క్రోధ లోభ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇన్స్టిల్డ్ అంటే ఇన్బిల్ట్ ఎమోషన్స్. ఈ గిల్ట్ మాత్రం మైండ్ అనలైజ్ చేస్తేనే కదా వస్తుంది. అంటే ఇది తప్పు కానీ ఇది రైట్. ఇప్పుడు పాత సినిమాలో చూపించేవారు లోపల నుంచి ఒక తెల్లటి రెస్ట్ వేసుకున్న నాగేశ్వరరావు బయటకు వచ్చి ఆగు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని ఒక అంతరాత్మ వచ్చి చెప్తుంది. అది సో డ్యూ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ ఆర్ ద హార్ట్? అంటే ఎమోషన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అంటారు. ఐ డోంట్ థింక్ దేర్ ఇన్సెపరబుల్. ఐ మీన్ టెక్నికలీ ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, అనలైజ్ చేసే పవర్ మైండ్ ఉండొచ్చు, బట్ ఎమోషన్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. యూనో ఇప్పుడు ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్, ఆబ్వియస్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు మీకున్న నాలెడ్జ్, ఏది తప్పు అని మిమ్మల్ని ఎలా ప్రోగ్రామ్ చేశారనే దాంట్లో ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఎంత సబ్జెక్టివ్ అంటే ద మెయిన్ నాట్ సబ్జెక్టివ్ కంపారిటివ్ ఆస్పెక్ట్లో అది అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మీరు ఎవరో ఏదో చేసిన దాన్ని మీరు తప్పడతారు. అవును. సేమ్ థింగ్ మనము చేస్తున్నాం అనేది అప్పుడు రాదు, ఐడియా రాదు. అప్పుడు ఆర్డర్ ఆఫ్ నేచర్లో ఎవ్రీబడి రిజల్ట్. అంటే ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒక కోడి ఉంది, కోడి మనం చికెన్ బిర్యానీ కోడిని చంపేశాం. సో అప్పుడేంటి చికెన్ బిర్యానీ తినాలనే కోరిక ఏదైతే ఉందో మనలో, సో ఆ కోడి ప్రాణం కన్నా దాని పవర్ ఎక్కువ కాబట్టి మీరు చేశారు. అరే యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ ఒక వెజిటేరియన్ ఉన్నాడు, లేకపోతే యానిమల్స్ అంటే ఒక ఇది ఉన్నాడు ఎవడో ఉంటాడు అనుకోండి, సపోజ్ యానిమల్స్ అంటే ప్రేమ, ఆ వ్యక్తి వెజిటేరియన్ తింటాడు, ఆడేమంటాడు అసలు నేను కోడిని చంపేస్తారా చికెన్, అది కూడా జీవే ప్రాణి, అవును దానికి నొప్పి ఉంటుంది, దానికి పిల్లలు ఉంటారు, ఇది అది అని చెప్తారు. అవును. ఆడు చెప్పినోడు కూడా వాడు నడుస్తున్నప్పుడు క్రిములు చచ్చిపోతూ ఉంటాయి, ఆడు వందల వేలని చంపుతూ ఉంటాడు ఆడు కూడా, అప్పుడు ఇవన్నీ చచ్చిపోతున్నాయి, ఆడు చచ్చిపోడు కదా, అప్పుడేంటి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది ఎంత ఎంతవరకు మీరు ఫీల్ అవుతారని. అప్పుడు మీరు ఎదుటోడిని ఆడు గిల్టీ అని చెప్పినప్పుడు, పెళ్ళి చేసుకున్నా సరే ఎవరితోనే అఫేర్ ఉంది ఆడికి ఎవరో అమ్మాయితో అని చెప్పినోడికి, వీడు అలాంటి స్థితిలోకి వచ్చే వరకు దాని గురించి తెలియదు. అన్లెస్ యు ఎక్స్పీరియన్స్ ఇట్ యూ నెవర్ నో ద పాయింట్. ఇంకోటి ఇప్పుడు ఒక ఒక సంస్థ ఉంటుంది, మ్యారేజ్ ఉందనుకోండి, భార్య భర్తలు, భార్య అంటే ఇలా ఉండాలి, భర్త చెప్పినట్టు నడుచుకోవాలి, పిల్లలు పెద్దల్ని గౌరవించాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవును. యూనో ఆటల్లో కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీస్లో కాన్ఫ్లిక్ట్లు ఎందుకు వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండాలనే ఒక రిస్ట్రిక్షన్. రైట్. మీరు గాడ్ ఫాదర్ టైం నుంచి గ్రాడ్యువల్ టైం నుంచి, అంటే గాడ్ ఫాదర్ అంటే అది ఫ్యామిలీ ఫిల్మ్ ఎప్పుడు చెప్తా ఉన్నా, అందుకని చెప్పే దాని గురించి, సొంత ఫ్యామిలీని కూడా చేస్తాడా, సొంత బ్రదర్ని చేస్తాడా, సొంత భార్యని చేస్తాడు, సొంత భర్తని చేస్తుందంటే భర్త భార్య కాదు వాళ్ళందరూ మనుషులు, వాళ్ళు వేరే వేరే టైపులండు. అవును. ఇప్పుడు ఉసామా బిన్ లాదన్ కూడా కొడుకే. అవును. అతను కూడా అన్నయ్య, అతను కూడా ఫాదరే. సేమ్ థింగ్ గోస్ విత్ హిట్లర్. కానీ వాళ్ళు ఇండివిజువల్స్, ఇండివిజువల్స్గా ఏంటి అన్న దాని మీద మీకు ప్రాబ్లం వస్తుంది, కానీ అన్నయ్య అవటం మలని రాదు, అమ్మ అవటం మలని రాదు, భార్య అవటం మలని రాదు. కరెక్ట్. సో ఈ లింక్ మొత్తం అంతా ఎక్కడ వస్తుంది? మీకు మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అక్కడ వచ్చేసింది. ఎప్పుడైతే మీరు పెరుగుతూ ఉంటారో మీకు నాలెడ్జ్ పెరిగిన కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు దాంతో. రైట్. ఇప్పుడు ఒక భార్యాభర్తలు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు, లివింగ్ రూమ్లో ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది, బయటలో గట్టి తెలుస్తుంది. అప్పుడేంటి వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారని గిల్టీ ఫీలింగ్, ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తున్నారు. అంతేగా అంతేగా ఇన్స్టిగేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇలా బతుకు బతకట్ల, కానీ వీళ్ళు ఎవరు లేకపోతే కేర్ చేసేవారు కాదు. సో దట్ ఈస్ ద డైకాటమీ ఆఫ్ ద హోల్ థింగ్. అంటే యాక్చువల్లీ పరిస్థితుల్లో ఎవరు ఆదుకోరు, లేదు ఎవరు కామెంట్ చేయరు, బట్ యాక్చువల్గా వాళ్ళు ఏదైనా స్టెప్ వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం చేసుకుంటే
దాన్ని తప్పుపడతారంటున్నారు. బట్ సమాజానికి ఒక ఒక మెథడాలజీ, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలంటే ఈ గిల్టీ ఫీలింగ్ చాలా అవసరం కదా. 100% అది చెప్తున్నాను. మీకు ఈ ఫోర్ థింగ్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ సొసైటీ. ఏది? ఒకటి పోలీసింగ్ లా, సెకండ్ ఈజ్ రిలీజన్. రిలీజన్ ఎందుకు అవసరం? మనకన్నా శక్తి అది, మీరు ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు అని చెప్తుంది. ఓ భయం. థర్డ్ ఏమో మొరాలిటీ. మొరాలిటీ అంటే ఏంటి? మీరు పక్కనోళ్ళు అంటే అది రిలీజియన్లోకి రాదు, దీనికి రాదు, ఇది తప్పు చేయటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కమాండ్మెంట్స్ ఉందనుకోండి, థౌ షల్ నాట్ కోవిడ్ థై నేబర్, అవును, నేబర్స్ వైఫ్ అన్న. అంటే ఈ ఇంట్లో కాకుండా నేబర్స్ వైఫ్ ఉంటే చూడటానికి వీడికి ఒక ఐ మీన్ కోరిక ఉండటానికి ఛాన్స్ ఉంది, అది అవుతుంది అన్న. లేకపోతే రిలీజన్ ఎందుకు పెడతారు అసలు? అది ఆ పాయింటే బెటర్ కదా ఎక్కడ, మరో ఆస్పెక్ట్లో. కరెక్ట్. లేకపోతే లాయల్టీ, నీకు ఎప్పటికీ నువ్వు కొత్త జనుడిగా ఉండాలి, నీకు బ్రేక్ ఇచ్చాడు అందుకని నీ లైఫ్ అంతా నువ్వు ఒక దీనిలో ఉండాలి, లేకపోతే ఇలాంటివన్నీ పెడతారు అన్నమాట. యూనో రియాలిటీ ఏముంటుంది అక్కడ? బేసిక్గా ఎవరికైతే మీరు బ్రేక్ ఇచ్చారో వాడు ఆడనుకోకపోవచ్చు, అది మీకు తెలియదు. అవును, అనుకోవచ్చు అనుకోకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్, యూనో. బట్ ఓవరాల్గా మీరు కోపం అనేది అవతల మీద చూపిస్తారు, గిల్ట్ అనేది మీ మీద చూపిస్తారు. అది అది బిగ్గెస్ట్ డ్యామేజ్. సో బయటికి యూ కాంట్ త్రో ఇట్ బ్యాక్ కాబట్టి ఇట్ లోపల దహించేస్తుంది, లోపల దహించేస్తుంది, పెరుగుతుంది కూడా విత్ టైం. కరెక్ట్. సో మరి మీకు వరం గారు ఎప్పుడైనా మీ జీవితంలో గిల్ట్ ఫీల్ అయిన సందర్భాలు ఉండుంటాయా? తప్పకుండా ఉండుంటాయి. యా. సో 100% కానీ ఇప్పుడు అదే మీరు డీల్ చేసేది ఏదైనా సరే ఫైన్గా. ఇప్పుడు కోపం ఉందనుకోండి, కోపంతో ఎలా డీల్ చేస్తారు? నేను కోపాన్ని నేను జయించాను, నేను అనుకుంటున్నాను ఎందుకు జయించాను, దానికి రీజను కోపం అనేది ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అతని మొలాన ఆమె మొలాన మనకి ఇలా జరిగిపోయింది అంటే నన్ను కంట్రోల్ అంటే నా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఇంకొకరు అవకాశం ఇచ్చాను అని ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు నా కోపం అనేది పోతుంది. గిల్ట్ అనేది స్టార్టింగ్ పాయింట్. గిల్ట్ ఎక్కడ? మనం చేసిన ఒక ఎక్స్పెక్టేషన్, మనం ఇచ్చిన ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతాం. ఒక విధంగా చూస్తే ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు అనుకోండి, అందులో ఒకళ్ళు తీసుకుంటారు డెసిషన్. ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళకి గిల్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు నేను ఒకటే అని మీరు డ్యూయెట్లు పాడకపోయినా అలాంటి మూమెంట్స్ మీరు చేసుకుని సడన్గా ఒకళ్ళు విడిపోవాలని తీసుకుంటే 100% ద పాయింట్ ఆఫ్ గిల్ట్ వస్తుంది. అవును. కానీ ఆ గిల్ట్ కోసం ఏంటి, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి నిమిషం దే విల్ కీప్ ఆన్ సఫరింగ్, టార్చరస్ ప్రాసెస్. దాని బదులు తప్పు చేసాం అని ఒక ఒక స్టేట్మెంట్ లాగా అనుకుని దాన్ని కట్ చేసేస్తే ఆస్పెక్ట్ ఉండదు. గిల్ట్ అంటే లింగరింగ్ ప్రాసెస్. గిల్ట్ అనేది పోదు ఇప్పటికి, దాన్ని మనం పట్టుకుని వేలాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పెళ్ళి అయ్యి ఒక పర్టిక్యులర్ టైంలో సంథింగ్ హ్యాపెన్ విత్ హిస్ వైఫ్ అండ్ ఇట్ డజంట్ హీ కాంట్ అంటే ఆడు పెళ్లి చేసుకుని ఆడే ఒక పర్టిక్యులర్ టైంలో వాడు కోరి ఎంటర్పడి చేసుకున్నాడు యాక్చువల్గా. రైట్. ఒక పర్టిక్యులర్ టైంలో విడిపోవాలి అంటే తన మీద ఎందుకు విడిపోవాలి అసలు? వాడికి ఏదో కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఉట్టి ఈ అమ్మాయి ఎగ్జిస్టెన్స్ ఆడికి నచ్చకపోవచ్చు ఫర్ సమ్ రీజన్. అప్పుడేంటి బయట నుంచి మనం ఇలా చేస్తున్నాడు అని అంటాం, లోపల నుంచి వాడు కూడా చెప్పాడు నీతోనే ఎప్పుడు ఉంటానని. ఇప్పుడు అది మారిపోయింది. వాడికి ఎందుకు మారిపోయిందంటే వాడి కారణాలు మనకి చాలా సింప్లిసిటీగా అనిపించవచ్చు, అసలు ప్రాబ్లమే కాదని అనుకోవచ్చు. ఆడేమన్నాడు తన వైఫ్ తోటి, నాకు అసలు నీ మీద కోరిక పోయిందన్నాడు, నాకు నీతో ఉండటం అనేది, నేను ఒక సేమ్ రూమ్లో నీతో ఉండటం అనేది నేను ఒక నరకంలో భావిస్తున్నా అని అలాగా మాట్లాడి, ఆడు ఎందుకు మాట్లాడాడు అలాగా? హీ జస్ట్ వాంట్స్ టు కట్ ఆఫ్. కానీ ఇలా చేయకూడదు, ఇలా ఇలాగే ఉండాలి అంటే ఎక్కడోక్కడ ఇద్దరికీ ఒక టార్చరస్ ప్రాసెస్ అలా వెళ్తూ ఉంటుంది. చాలామంది దానిలో బతుకుతారు. అవును. ఆ డెసిషన్ ఒకటి తీసుకోలేక, డెసిషన్ తీసుకుంటే ఇద్దరు దే కెన్ గో డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఆ అనాలిసిస్ చేయగలిగినప్పుడే మీరు గిల్ట్ ఫీలింగ్ని జయించగలరు. ఇప్పుడు మీరు అన్నారు కదా జీవితాంతా నీతో ఉంటానని చెప్పి వాళ్ళిద్దరూ అనుకున్నారు, అదే పెద్దలు చెప్పారు కాబట్టి పెళ్ళి అలాగే అవుతుంది.
ఆ తర్వాత ఉండలేకపోతున్నామే, మనం మాట ఇచ్చి మాట తప్పామనే గిల్ట్ ఉంటుంది కదా. సో మరి పెళ్ళయ్యేటప్పుడే ఏం చెప్పాలంటారు అయితే, గిల్ట్ రాకుండా తర్వాత? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి రైట్, నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు అలాంటి రిలేషన్షిప్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను అనుకోండి, నేను ముందే అన్నీ చెప్పేస్తాను, లైక్ అంత పెద్ద ఏదో ఉండడు నాకు, ఇవాళ పొద్దున్న ఉన్న ఫీలింగ్ మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న ఫీలింగ్ రాత్రి మారిపోతుంది అని మీరు ముందే అన్ని కార్డ్స్ ఓపెన్ చేసి పెట్టారు అనుకోండి ఫేస్ మీద, అప్పుడు అట్లీస్ట్ మీ ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటే అన్నమాట నిలబెట్టడు నిలబడడు అని ముందే చెప్పేస్తే మీకున్న రిలేషన్షిప్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యా, ఇప్పుడు ఐన్ రాండ్ గిల్ట్ గురించి ఏం చెప్పుంటారు? సి, దట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బికాజ్ ఐన్ రాండ్ ఐ బిలీవ్ దట్ షీ నెవర్ ఫెల్ట్ గిల్టీ అట్ ఆల్ ఫర్ ఎనీథింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, కానీ ఎప్పుడు ఆలోచించలేదు, బట్ నవ్ ఐ రియలైజ్ వై. ఎందుకంటే ఎప్పుడైతే తను 54 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఏ 27-year-old గాయ్, ఆడ మ్యారీడ్ మ్యాథ్లిన్ బ్రెండన్, అమ్మాయి పేరు బాబ్రా, తను మ్యారీడ్ ఫ్రాంకో కోనర్, తను ముగ్గురిని పిలిచి నాకు ఇతను అంటే ఇష్టం వచ్చింది, నాకు ఇతను అంటే కోరిక కలుగుతుంది, ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ హిమ్ అని చెప్పింది. అంటే తన మనసులో ఉన్న కోరిక చెప్పేసింది బయటికి, మొగుడికి, ఆడికి, ఆడ భార్యకి. దాని తర్వాత డిసిషన్ ఎవరికి ఇస్తుంది? వాళ్ళకి ఇస్తుంది. మీరేం చేస్తారు? నేను చెప్పాను కానీ నేను ఆయన ఈడ్చుకు వెళ్ళిపోను బెడ్రూమ్లోకి. తను వచ్చి తను తన భార్య నుంచి తనేం డెసిషన్ తీసుకుంటాడు, నా హస్బెండ్గా నువ్వేం డెసిషన్ తీసుకుంటావు దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి అది. సరే, వీళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఐన్ రాండ్ హస్బెండ్ని బార్బరా అని అమ్మాయి వెళ్ళిపోతే దే యూస్ టు స్పెండ్ టైం. సో గిల్ట్ అది చెప్తున్నా. మీరు అలా చెప్పటానికి ఎంత పని చేసిందో చూసేవా అంటే, ఇప్పుడు నాకు ఎవరో ఒక మన వన్ ఆఫ్ దీస్ జర్నలిస్ట్ కదా, ఒక మెయిన్ ఒపీనియన్ మేకర్స్ ఉంటారు కదా, అది ఐన్ రాండ్ గురించి మీకు అసలు తెలుసా? 55 ఇయర్స్ ఉన్నప్పుడు 27 అంటే అది మీరు ఒక మోరల్ ఎస్పెక్ట్లో వస్తున్నారు. ఐన్ రాండ్ 54 ఇయర్స్ ఆ 27 హస్బెండ్ అంటే యువర్ అగైన్ కమింగ్ ఇన్ టు ద సేమ్ థింగ్ వితౌట్ బీయింగ్ ఇన్ ద షూస్. నాకు తెలుసు తెలుసు. ఓకే ఓకే. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, ట్రూత్ ఈజ్ ద అల్టిమేట్ కిల్లర్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్. రైట్. ఏది మీకు చెప్పుకోగలగాలి, అవతలలో కూడా చెప్పే ధైర్యం ఉండాలి. దట్ ఈస్ వాట్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ కిల్ గిల్టీ ఫీలింగ్. రైట్. యా, చాలామంది వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు. యా, ఐ కెన్ బి లంచాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే పట్టుబడతారో అప్పుడే వాళ్ళ గిల్ట్ బయటకు వస్తుంది. సో డస్ ఇట్ మీన్ దట్ గిల్ట్ ఐ థింక్ ఈస్ డిఫరెంట్? దట్ గిల్ట్ ఈస్ మచ్ మోర్ టువర్డ్స్ క్రిమినల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు అదే ఇప్పుడు మీరు సపోజ్ మీరు లంచం అని చెప్పారు కదా, లంచం తీసుకున్నప్పుడు భయం ఉంటుంది పట్టుబడతానేమో అని. కానీ లంచం తీసుకోవటం తప్పు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు అది గిల్టీ ఫీలింగ్ అవుతుంది. నేను తప్పు చేస్తున్నాను అని ఫీల్ అయితే వాళ్ళు ఫీల్ అవుతాయి. రైట్. కానీ ఉన్న పరిస్థితులు చేయక తప్పట్లా. కానీ తప్పు చేస్తున్నానని మన గిల్టీ ఫీల్ అవడానికి, పట్టుబడతానేమో అని భయపడటానికి ఉన్న డిఫరెన్స్, దేర్ ఇస్ డిఫరెన్స్. రైట్. యా, కానీ నిజంగా డబ్బుల విషయంలో అంటే ఈ క్రైమ్స్ అన్నీ చూసుకుంటే, ఈ తప్పులన్నీ చూసుకుంటే, ఏ ఆస్పెక్ట్లో ఎక్కువ గిల్ట్కి తావు ఉంటుందంటారు? బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ ఎవర్ కన్ఫెస్డ్ నేను కరప్ట్గా ఉన్నాను, లంచం తీసుకున్నాను గిల్టీ అని. మనీ విషయంలో నోబడి, ఎవ్రీబడి టేక్స్ ఇట్ ఈజీ. కానీ మొరాలిటీ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, వీటి విషయంలోనే ఎక్కువ గిల్ట్ ఆపాదించి నెత్తి మీద రుద్దేసి చేస్తారు. ఇస్ దర్ ఎ రీజన్? యూ థింక్ దర్ ఇస్ ఎ రీజన్? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ చెప్పండి. ఒకటి ఎమోషనల్ ఆస్పెక్ట్లో, రిలేషన్షిప్లో చేయటం అన్న గిల్టీ ఒకటి, మనీ విషయంలో అంటున్నారు. అవును, మనీ విషయంలో తక్కువ గిల్ట్ ఫీల్ అవుతారు యూజువలీ. దానికి కారణం ఏంటంటే, మనీ విషయంలో మీకు ఏదో ఒక జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు లంచం తీసుకుంటున్నాను అనుకోండి, అరే నేనండి, చీఫ్ మినిస్టర్ కూడా తీసుకుంటాడు, మినిస్టర్ కూడా తీసుకుంటాడు, లంచం తీసుకోండి, ఎవరు అవకాశంలో అందరూ తీసుకుంటారు అని చెప్పుకోవడానికి ఏదో కొంత ఇది ఉంటుంది. రిలేషన్షిప్ అంటే కమిట్ అయింది మీరే, ఇది జస్ట్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. రైట్ రైట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో అక్కడ ఎక్కువ ప్లే అవుతుంది. యా, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి చాలా ఒక ఫీలింగ్ ఉంది దట్ వెస్టర్న్ కల్చర్లో, వెస్టర్న్ సొసైటీలో గిల్ట్కి తావు తక్కువ ఉంటుంది బికాస్ దే ఆర్ ఆల్ వెరీ ఓపెన్ ఇన్ ద రిలేషన్షిప్స్. ఇండియాలో బికాస్ ఆఫ్ ద రూట్స్ అండ్ వాల్యూస్ వీ హ్యావ్ ఇన్స్టిల్డ్,
ఇక్కడ గిల్ట్ ఎక్కువ ఉంటుందంటారా? ఓపెన్ కన్నా ఎక్కువ, బికాస్ వెన్ దేర్ అండర్స్టాండింగ్ దిస్ కెన్ హ్యాపెన్, ముందు ముందు వెళ్ళి ఇది అవ్వచ్చు అనేది వాళ్ళు ఊహించుకుని ఎగ్జాంపుల్స్లో దానికి దానికి సంబంధించినట్టు లీగల్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని ప్రొవిజన్స్ పెట్టుకుని, లేకపోతే ముందే కాంట్రాక్టు ఇంతకాలం ఉంటే అంత, అంతకాలం ఉంటే ఎంత, ఇలాంటి అన్నీ పెట్టుకుని చేస్తారు కాబట్టి అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ ఒక యాక్టర్ ఉన్నాడు, అటు పేరు మర్చిపోయినాను, ఇట్స్ వెరీ ఫేమస్ యాక్టర్. వాడు నలుగురు అమ్మాయిలతో ఉన్నాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ విత్ ఫోర్ విమెన్ అట్ ద సేమ్ టైం. వాడు అంటే వాడు ఏం చేసి ఉండొచ్చు, ఆ నలుగురితో వేరే వేరే ఎఫైర్ చేసి ఉండడానికి ఛాన్స్ ఉంది వాడికి కావాలంటే. నేను చెప్తున్నా, అప్పుడు మీకు గిల్ట్ ఆస్పెక్ట్ ఉంటుంది. అవును, ఇది దాస్తున్నా, అబద్ధం చెప్పాలి, ఇది నువ్వు ఒక్కదాని ఉన్నావు నా లైఫ్లో అని. వాడేం చెప్పాడంటే, ఏంటంటే నలుగురిని కూర్చోబెట్టి మగోడు అనేవాడు ఒకే అమ్మాయితో ఉండటానికి వాడు సృష్టించబడ్డ, వాడి వైరింగ్ అనేది చాలామంది ఆపోజిట్ సెక్స్తో ఉండాలి అనేది ట్రూత్ఫుల్ బై నేచర్. ఎందుకు, ఎందుకంటే లయన్ చాలా లయనెసెస్తో ఎఫైర్ చేస్తుంది, లయనెస్ చేయదు ఎక్కువ మంది మీద. దానికి కారణం ఏంటంటే లయనెస్కి పిల్లలు పుడతాయి, సో ఇట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్, ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్. దానికి ఫంక్షన్ వేరు, మగోడు అది లేదు కాబట్టి మగోడు ఎక్కువ మంది ఆడవాళ్ళతో ఉండొచ్చు అని ఈడొక లెక్చర్ పీగా వాళ్ళని కన్విన్స్ చేశాడు. ఇంకా గిల్టీ ఫీలింగ్ ఛాన్సే లేదు కదా, చెవిలో పూ పెట్టాడు. అదే అదే అది మీరు అనుకుంటున్నారు, కానీ నా ఉద్దేశంలో ఈ యాక్టర్ చెప్పిన దానికి మాటించినాడు, వేరు మాటించి చెప్పిన దానికి ఏంటంటే ఏమీ తేడలేదు, ట్రూత్ అది. మ్యాక్సిమం మీరేంటి, ఆ ట్రూత్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అయిపోయింది అక్కడే అని మొహం అని చెప్పేసి వెళ్ళిపోయింది, అయిపోయింది అంతే. యా, బట్ అట్ ద సేమ్ టైమ్, మీరు మిమ్మల్ని ఇందాక అడిగాను డైరెక్ట్గా, మీరు ఎప్పుడైనా మీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ గిల్ట్ ఫీల్ అయ్యారా, గిల్టీ ఫీలింగ్ మీకు వచ్చిందా? సి ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ నాట్ టు ఫీల్ గిల్టీ, బట్ ఐ వెరీ ఫాస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ, అంటే అట్లీస్ట్ నేను లాస్ట్ 20-30 ఇయర్స్లో, అంటే నేను రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు గిల్టీ ఫీల్ అయ్యండి, ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్, 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఒక ఎవరితోనే ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు కంప్లీట్గా పోయింది అసలు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి, ఎందుకంటే ఐ డిసైడెడ్ టు టాక్ లైక్ దిస్ దీస్ గైస్. ముందే చెప్పేస్తారని ముందే అన్నీ మొత్తం, యూనో, అప్పుడు ఇంక మీరు మీ వర్స్ట్ థింగ్ మీరు చెప్పారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నేను విడిపోయిన తర్వాత వైఫ్ తోటి ఒక 6-7 ఇయర్స్ నేను కలవలేదు నా డాటర్ని. ఎందుకు కలవలేదంటే, అంతకుముందు ఉన్న ఒక ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసి నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక యాక్టరు తను డివోర్స్ తీసుకుని ఇంకొక తనకు ఆల్రెడీ కొడుకున్నాడు దాంట్లో. ఇప్పుడు తనని నేను డివోర్స్ తీసుకుని తనకి తండ్రి లేకుండా పక్కన రోజు ఇలా చేసేసాను అన్న గిల్టీతోటి ప్రతి వారం వెళ్ళి కంటిన్యూస్గా అతనితో మాట్లాడటానికి పట్టు ట్రై చేసి ఎక్కడ తనకు దూరం అయిపోతాడో, నేను అంటే తను భార్యతో తీసుకున్నాడు కానీ కొడుకుతో కాదు కదా, కొడుకు మీద అదే ఉంటుంది ఆ గిల్ట్ నేను చూసా చాలా తనలో. అలాగే వేరే ఎగ్జాంపుల్స్, తను ఒక్కడేను కాదు. నేను దానికి ఏం చేశానంటే, నేను ఆ రోజు డెసిషన్ నేను ఏం తీసుకున్నాను, నేను ఎక్కడో బాంబేలో ఉంటాను, తను మదర్ దగ్గర ఉంటాను, నేను ఇప్పుడు నేను కూడా ఉన్నా నాకు కూడా వంట చాలా ఇష్టం ఇవన్నీ చెప్పే బదులు నేను అసలు కంప్లీట్గా తనకు ఒక కాన్షియస్ ఏజ్, అంటే అప్పుడు ఆ టైంలో 7 or 8 అనుకున్నాం, ఒక 15 అలా వచ్చే వరకు నేను డిసైడెడ్ నాట్ టు మీట్ హర్ ఓన్లీ. వాళ్ళు ఏమనుకోండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఒక 18 అంటే నేను చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే కాన్షియస్నెస్ ఉంటుంది. 7 అంటే 3 రోజులు నేను ఉన్నానని మర్చిపోతుంది. అవును, 15 ఇయర్స్ వచ్చాక ఒకరోజు నేను కలిసి ఏం చెప్పానంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి మా ఊళ్ళు నీ గురించి ఏమో అనుకుంటారు, ఏదైతే చెప్పేస్తూ ఉంటారు, నీ మీద మనసు విరిగిపోతుంది, నువ్వు పెద్ద చాలా చెడ్డోడివి అని తనకు ఫీలింగ్ వచ్చేస్తుంది అని ఇంకా ఒక సినిమా టైప్లో నాకు బిల్డప్ ఇచ్చారు. ఇచ్చారా? ఇచ్చారు. నేను కలిసినప్పుడు ఫస్ట్ లైన్ ఏం చెప్పానంటే, అసలు ఏంటి హలో హీలో ఏమన్నాను, నీ నా గురించి నేను ఎంత చెడ్డోడు ఎంతవరకు విన్నావో దానికన్నా 100 రెట్లు ఎక్కువ చెడ్డున్నాను అని మీ డాక్టర్ చెప్పారు. చెప్పా, ఫస్ట్ లైన్ చెప్పాను.
చెప్పి నేను మహాస్వార్థపరుని, నా నేను నన్ను తప్ప ఇంకొకటి గురించి కేర్ చేసుకోను, మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను గురించి కూడా నేను కేర్ చేసుకోను, నేను జస్ట్ ఒక జంతువులా బతుకుతున్నాను, అలా బతకడం నాకు ఇష్టం. ఒక జంతువు అంటే ఏంటో, ఒక నేచర్లో బతుకుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఏమి లేకుండా బంధాలు గింధాలు. నేను ఆ టైప్ ఆఫ్ లైఫ్ గడపటం నాకు ఇష్టం, అది ఎంచుకొని అలా బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు నా డాటర్ కాబట్టి ఏదో నీ నా డాటర్వా, లేకపోతే నీ పేరేంటా, లేకపోతే నువ్వెవరో నాకు తెలియకుండా కూడా నా ఫీలింగ్ అంతే ఉంటుంది నీ మీద. నీకు నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే నాకు వేరే వాళ్ళు నన్ను ఇష్టపడితే నేను నాకు చాలా చిరాకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఎంతో కొంత నిలబడాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అవును, అది నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఇంత ఫ్రాంక్గా నేను ఎప్పుడన్నా నువ్వు ఒకవేళ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్లో చదవట్లేదు, నేను కేర్ చేయను, ఎందుకంటే నేను స్కూల్ స్టడీస్ మీద నేను బిలీవ్ చేయను, నేను కూడా బ్యాడ్ స్టూడెంట్. నీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చి హాస్పిటల్లో నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే చిరాకు, నేను చేస్తే నేను ఒక్కడే చేస్తాను ఎక్కడో ఎవరికి తెలియకుండా. సో ఇది నా లైఫ్ స్టైల్ బేసిక్గా, నేను ఎంచుకున్న లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ని వేరే వాళ్ళ కోసం నేను మార్చను. సో ఇది ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే ఒకే ఒక మీటింగ్లో చెప్పా. సో తను ఏం చేసింది, అంత విన్నాక నేను ఒక స్పీసీస్ లాగా అనుకుంది. నేను డ్రైవ్ కూడా అక్కడికి చేశాను. ఇప్పుడు జూలో కోతి ఉంటుంది, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, నక్క ఉంటుంది, అది మన కోసం ఏమి చేయాలని ఏం లేదు, అవి ఉన్నాయి అంతే, అయ్యా జంతువులు, అందులో నేను ఒక జంతువు, నేను మనిషి రూపంలో ఉన్న ఒక జంతువుని. అప్పుడు ఇంక మీరు జంతువు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మా అయితే కాసేపు ఆడుకుంటారు, దాన్ని చూస్తారు, వదిలేస్తారు అంతే. నిజం కూడా అదే, ఇట్స్ నాట్ దట్ నేను తన కోసం నేను ఏమి మార్చి చెప్పలా. అన్నిటికన్నా చెడ్డోడు, ఎందుకు చెడ్డోడు అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం దృష్టిలోనే చెడు ఉంటుంది, చెడు అనే దానికి మీనింగ్ లేదు, లేకపోతే సమాజం అవును ఒక కంపారిటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది, రిలేటివ్, అది నేను దాన్ని కేర్ చేయను కాబట్టి. కానీ వాళ్ళు ఏమేమి చేయకూడదు అంటారో అన్నీ నేను చేస్తాను. సో బయట వాళ్ళకి తెలిసినవి కొన్ని, నాకు ఇంకా ఎక్కువ తెలుసు, అందుకని దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చెడ్డవాడని చెప్పిన, అది కూడా ట్రూత్ఫులే. ఓకే, సో బేసిక్గా ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తనకి నా మీద ఉన్న ఒక పారామీటర్ ఏదైతే వేరేగా ఫిక్స్ అవుతుంది. అలా కాకుండా నన్ను క్షమించు, ఎన్ని రోజులు నేను నీతో లేను అని ఇది చెప్పాను అనుకోండి, ఆ పారామీటర్స్ వేరే ఉంటాయి, అప్పుడు నేను మళ్ళీ చావాలి, దాన్ని మెయింటైన్ చేయలేక. అంటే ఇది మీరు నిజంగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇలా ఫీల్ అవుతున్న అమ్మో గిల్ట్ వస్తుంది కాబట్టి నేను ముందే ఆ గిల్ట్ రాకుండా స్టడీ చేశాను కదా, నా పాయింట్ అది, ఐ స్టడీడ్ దట్ ఫ్రమ్ అదర్స్. మీకు వచ్చిన ఏ నాలెడ్జ్ అయినా ఏదో మీరు బుక్ చదివారా, ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మీకు తెలిసిన వాటికి జరిగిందా, లేకపోతే మీకున్న ఇంటెలిజెన్స్ తోటి అనలైజ్ చేసి ఇలా రావచ్చు అని ఊహించారా, దాంట్లోంచి వస్తుంది ఎవరికైనా. సో అప్పుడు ఆ మొత్తం తప్పించుకోవడానికి ఫస్టే చెప్పేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. సో అంతా చెప్పేశారు మొత్తం ఇన్ ద ప్రాసెస్, యూ యాక్చువల్లీ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అది మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసేది. అది నేను ఆల్రెడీ నేను ఏ రోజు నుంచి అయితే నేను కలవకూడదు అనుకున్నా, ఆ రోజు వచ్చింది నాకు రియలైజేషన్, తనకి చెప్పింది ఇన్ని సంవత్సరాల తర్వాత అవచ్చు. అందుకని ఏమైంది, నేను కూడా ఈ 7 ఇయర్స్లో ఎప్పుడు తనకి చూడాలని కానీ మిస్ అయ్యిందని నాకు, నేను ఎవరిని మిస్ అవ్వను అసలు. యా, చాలామంది ఈ గిల్ట్కి ఒక పరిష్కారం వెతుక్కునే క్రమంలో ఇతర మంచి పనులు చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను సరే బయట ఎఫర్ పెట్టుకున్నాను మీరు అన్నట్టుగా ఎవరో మగవాడు వచ్చి, బట్ భార్యను మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనేవాళ్ళు మెజారిటీ ఉంటారు. సో యూ థింక్ దట్స్ అ సొల్యూషన్? అది ఇప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే వాళ్ళకి తుమ్ములు వస్తాయి, అది ఫిగరేటివ్ స్పీచ్ చెప్తున్నా. మా అయితే ఏంటి, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళకి కారు గీరు అన్నీ ఇచ్చేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేసుకుంటారు. పాయింట్ అక్కడ ఏంటి, మీకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది, అది మీకు అన్నీ ఇచ్చేసి నువ్వు చూసుకుంటావు నా పని నేను చూసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ ద పాయింట్ కదా. అవును, ఇఫ్ యు ఆర్ హైడింగ్ దట్ ఫ్యాక్ట్ యూ విల్ ఫీల్ దట్. ఓకే, మీరు కన్వీనియన్స్ కోసం చెప్పరు ఒకసారి దాస్తారు. ఓకే, సో గిల్టీ ఫీలింగ్ అనేది మీకు మీరు తెచ్చుకుంటే వస్తుంది, వేరే వాళ్ళు ఇవ్వలేరు, ఇవ్వలేరు. వేరే వాళ్ళు ఎవరన్నా నన్ను అంటే నీ పన్ను చూసుకుంటా నేను,
నేనే ఫీల్ అవ్వాలి. ప్రతి మనిషి కూడా గిల్టీ ఫీలింగ్ తనే ఫీల్ అవ్వాలి అని ఇంకోళ్ళు పెట్టలేరు. అది ఇంకోళ్ళు పెట్టినప్పుడు క్రిమినల్ గిల్ట్ అవుతుంది. అది ఈ గిల్టీ ఇంకా డేంజరస్, ఇంకా మనలో ఉన్న గిల్టీ ఇదే డేంజరస్. అది చక్కగా పుట్టి పెరిగి పెద్దదవుతుంది. సో ఇలా గిల్టీ ఫీల్ అవ్వడం ఒక నిజంగా చూస్తే ఒక విధంగా విచక్షణ. మంచి చెడు అని మనకి సమాజంలో మతంలో వాటిల్లో చెప్పబడిన విషయాలకి ఇది ఒక విధమైన చెక్. సో ఈ గిల్టీ ఫీలింగ్ ఎవరికైనా వస్తే వాళ్ళు ఏం చేయాలి? ఆప్షన్ ఏ వెనక్కి వెళ్ళాలా, వాళ్ళ డెసిషన్ తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? ఆప్షన్ బి గిల్ట్ని ఎలా తొలగించుకోవాలి అని వెతకాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ దెమ్సెల్వ్స్ ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇఫ్ ఐఎమ్ లీవింగ్ మై డాటర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్, దానికి నేను ఆ డిసిషన్ తీసుకోవటానికి ఫ్యాక్టర్స్ ఏదైతే నేను ఫస్ట్ గుర్తించాలి కదా. అప్పుడు నేను చెప్పాను నేను చాలా బిజీగా ఉన్నా, అవును, కానీ ఎప్పుడు మదర్తో ఉంటుంది, మదర్కి నాకు ఏవో వచ్చినాయి భావాలు, అప్పుడు కంటిన్యూస్గా ఒక 100% లెట్ ఇట్ బి దేర్. సో యు ఆర్ లీవింగ్ సంథింగ్ యాజ్ ఏ క్యాలిక్యులేటెడ్ డెసిషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మై ద డాటర్, రైట్? ఓకే, నేను అదే టైం ఇవ్వలేను, నేను ఐ బిలీవ్ కూడా చేయను, నేను స్కూలింగ్ బిలీవ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదేదైతే ఒక తండ్రి తల్లు పిల్లల్ని ఏం చూసుకోవాలనే ఆస్పెక్ట్స్ అనేది నేను అసలు డిస్కనెక్ట్ అయిపోయాను దాంతో కంప్లీట్గా. అప్పుడు ఐ విల్ బి ఎ బ్యాడ్ పేరెంట్, దట్ ఇట్ ఈస్ బెటర్ దట్ ఐ స్టెప్ అవుట్ ఆఫ్ ద డిస్టెన్స్ మై సెల్ఫ్. సో ఏ రోజైతే తనకు ఒక కాన్షియస్ ఏజ్ అర్థం చేసుకుని ఏజ్ వచ్చిందని ఫీల్ అయినప్పుడు నేను ఎందుకు చేసాను అనేది టక 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 టక్ చెప్పాను, అంతే. అంతటా అయిపోయింది రిలేషన్షిప్. యూనో అప్పుడు నేనేంటి, ఈ 7 ఇయర్స్ నాకు నేను గిల్ట్ ఫీల్ అవ్వలేదు, ఆ పర్టిక్యులర్ రోజు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే డెసిషన్ వాళ్ళకి తీసుకున్నాను కాబట్టి. కానీ మీరు చెప్పింది స్టిల్ ఇట్ ఇస్ ఫ్రమ్ ది అదర్స్ పర్స్పెక్టివ్. మీరెంత మీకోసం, మీరు నాకు టైం ఉండదు, నేను బాంబేలో ఉంటాను, అసలు ఫీల్ అవ్వదు కదా, బికాస్ ఆఫ్ ఏజ్ అన్నాను. అది మనం ఏమనుకుంటాం, పిల్లలు అని ఫైనల్లీ వాట్ ఇస్ 7 ఇయర్ ఓల్డ్ అండర్స్టాండ్? ఇప్పుడు ఒక్కొక్క ఉంటుంది, ఒక 4 రోజులు ఒక వెళ్ళిపోయింది, అంతే, ఒక 2 డేస్ అయితే బొమ్మ పోయింది, అంతకన్నా ఏముంటుంది ఫాదర్ అని వెళ్ళిపోతే? ఆ ఏజ్లో నేను చెప్పేది. దాని తర్వాత ఎక్కడెక్కడో ఫ్యాక్టర్స్ తను ఇందా చూసిందా చదివిందా అన్నిటిలోకి నేను ఒక సమేషన్ ఇచ్చాను, అంతే. ఆ సమేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎంత బాగా చెప్పాను, నేనే ఫీల్ అయిపోయాను నాకు నేనే. చాలా, ఐ మీన్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ వెల్ థాట్ అవుట్ ప్రాసెస్ ఇది మీరు చెప్పింది. సో ఆప్షన్, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్లోకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు వీళ్ళకి చెప్పకపోవడం వల్లే కదా వీళ్ళ దగ్గర దాచాల్సి వస్తుంది. సో ఇమోషన్కి బలయ్యే ముందే, ఇమోషన్లన్నీ మన చేతిలో ఉండాలి కాబట్టి, సారీ ఏ, నీతో నాకు ఇప్పుడు ఇలా సరిపడడం లేదు కాబట్టి ఐ మే మూవ్ ఆన్ ఇన్ ఎనీ డైరెక్షన్, నీ దారి నువ్వు చూసుకో అని అక్కడే విడగొట్టుకుంటే ఆప్షన్ బితో ఏదైతే రిలేషన్షిప్ ఏర్పడుతుందో దానివల్ల ఈ ఏకేమీ దెబ్బ తగలదు కాబట్టి. కానీ చాలామంది ఇమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకో చేసుకో అని చెప్తారు, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ యువర్ సెల్ఫ్, బలైపోతారు, ముందు పడిపోతారు. పడిపోయాక అయ్యో పడ్డానే అని చెప్పి అప్పుడు మీలాంటి మంచి వ్యక్తులు వచ్చి సమాధానపరిచి లేదా ఏదో విడమర్చి సారీ ఇలా జరిగిపోయింది ఐ మూవింగ్ ఆన్ అంటారు. మిగతా వాళ్ళు అక్కడక్కడ కొట్టుకుంటారు, ఇది వదులుకోలేక బికాస్ ఆఫ్ ఇది ఉంటారు. సో ఏం చేయాలంటే, యూ థింక్ దట్ వెన్ యూఆర్ డన్ విత్ సంథింగ్ ఇట్ ఈస్ బెటర్ టు అక్నాలెడ్జ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ అవుట్. ఇది మీరు చెప్పింది ఏంటంటే ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తారు, రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కరెక్ట్. దీన్ని విని ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్ దీస్ యూఆర్ ఆల్ ద టైమ్ లివింగ్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్, సమ్వన్ ఎల్సెస్ వ్యూ పాయింట్. యూనో ఎప్పుడైతే మీరు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మీరు అక్నాలెడ్జ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హస్బెండ్ అలా చేస్తూ ఉంటే వైఫ్ ఒక విపరీతమైన స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ దాన్ని తాటడానికి, దాన్ని ఇంకా నొక్కడానికి ట్రై చేస్తారు. నేను చాలాసార్లు స్టార్స్ ఉంటారు, మన ఫిల్మ్ స్టార్స్ వైఫ్స్ అందరిలో ఒక కామన్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ యాక్టర్. వాళ్ళందరూ కూడా ఏంటి, వీళ్ళు వెళ్ళి అందమైన హీరోయిన్లతో ఉంటారు, బయట అవుట్డోర్కి వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. అవును, ఒక 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 రకంగా వాళ్ళ ఫేసెస్లో ఒక హార్డ్నెస్ వచ్చేస్తుంది. హార్డ్నెస్ అంటే ఒక అంటే ఒక చిన్న దర్పం, అంటే ఏదో చిన్న అంటే నేను భార్యని వాళ్ళ అందరూ ఇది అని ఇంకా
వాళ్ళని నొక్కటానికి ట్రై చేస్తారు. ఆ పిల్లలు చూపించో, ఇది చూపించో, లెజిటిమేట్లీ వెడ్ వైఫ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అని. ఓకే, ఇప్పుడు దాంట్లో కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, లేకపోతే సకంబ్ అవ్వచ్చు, లేకపోతే ఫీల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే, ఒక వైఫ్ ఫీల్ అయినంత స్ట్రెంగ్త్ అదర్ ఉమెన్ విల్ నెవర్ ఫీల్ బికాస్ ఆఫ్ గిల్టీ, బీయింగ్ గిల్టీ. అంటే శ్రద్ధ తన క్రిమినల్లా ఫీల్ అవుతుంది. యా, సో నేను నాకు తెలిసిన ఒక పర్టిక్యులర్ రిలేషన్షిప్లో నేను వైఫ్ అలా మాట్లాడుతాను నాతో తన హస్బెండ్ గురించి. నేనన్నాను, నా ఉద్దేశంలో నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు కాదన్న. ఎందుకంటే నీ పర్సనాలిటీ మూలమే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు అని ఎందుకు అనుకోకూడదన్న. అంతే కదా, యా ఇప్పుడు తప్పు వాళ్ళు ఉందా, నువ్వు చేసిన దాన్ని భరించలేక ఆడ వెళ్ళిపోతే వాళ్ళు ఉందని ఎవరు చెప్తారు దానికి సమాధానం అన్న. కేవలం నువ్వు పేరు భార్య అని లేబుల్ ఉంది, అక్కడ భర్త అనే లేబుల్ కాదు కదా. నువ్వు ఒక స్పెసిఫిక్ పర్సన్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా డీల్ చేస్తున్నావు అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద డీల్. ఆల్ ద భార్యలు వోంట్ బి ది సేమ్. కానీ మీరు భార్య అని ఒకదానికి లేబుల్ ఇచ్చేసి దాని నుంచి మీరు గిల్ట్ తేవాలంటే మీనింగ్ లేదు అక్కడ. అదే మీరు భర్తలకు కూడా చెప్తారుగా, సేమ్. భార్యలు వెళ్ళిపోతే ఎలా? 100% నువ్వేం చేస్తావు, సరిగ్గా చూసుకోలేదా మీ ఆవిడ్ని? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక పర్సన్, షీ గాట్ మ్యారీడ్ 6 మంత్స్ షీ వాంటెడ్ డివోర్స్. రీజన్ ఏం చెప్పింది అమ్మాయి, హీస్ బోరింగ్ అయిపోయింది. బోరింగ్ అంత సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి చూసేటప్పుడు ఆడికి ఏదో ఎఫైర్ ఉంది, లేకపోతే ఏదో ఏదో చేస్తున్నాడు, ఏదో చేయట్లేదు, హీస్ ఎ బోరింగ్ పర్సన్ అని. బోరింగ్ పర్సన్తో మీరు ఎలా బతుకుతారండి అసలు ఎప్పుడన్నా ఇంట్లో? కానీ తిట్టడు కొట్టడు ఈ క్వాలిఫికేషన్ చాలు కదా అనిపిస్తుంది కదా. నేను అదే అంటున్నా, సీ ఎనీథింగ్ ఇఫ్ యూ డిస్లైక్ టు బీ విన్ ఎ పర్సన్ అన్కంఫర్టబుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టింగ్ ఆర్ యు మెట్ సంబడీ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్, యూ షుడ్ మూవ్ ఆన్. సెల్ ఫోన్ లాగా అలా బెటర్ మోడల్ ఓన్లీ థింగ్ విచ్ లో బికాస్ యూ ఆర్ బోర్న్ హియర్, మీరు పుట్టింది మీకోసం బతకటానికి. అది మీరు అంటే ఒకవేళ మీ భార్య అయితే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ వేరే మా పేరెంట్స్ అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, కలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళందరి కోసం బతకట్లా. వాళ్ళు మీ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేసే సాధనం వాళ్ళు ఏమన్నా ఇస్తే మీకు రిలేషన్షిప్ ఉండాలి. ఎప్పుడైతే 1% వాళ్ళు తగ్గించారో అని వదిలేదు, బికాజ్ యు ఆర్ లీవింగ్, యు ఆర్ బేసిక్లీ లూజింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. రైట్. యా, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఐఎమ్ ట్రెడింగ్ ఆన్ సంథింగ్ వెరీ కాంట్రవర్షియల్. పాలిగమీ అనే ఒక కాన్సెప్ట్ని ఒక్క మహాభారతంలో ద్రౌపది విషయంలో తప్ప అసలు ఎక్కడా మనం పాలి యాండ్రీ చూడలేదు, ఎక్కడా చూడలేదు. సో ఐ జస్ట్ వండర్ మనకి వాట్ డూ అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ టీచర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్. బట్ వాల్యూ అగైన్ ఈస్ ద సేమ్ ప్రాబ్లమ్. నో, వాల్యూ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ కమింగ్ ఇన్ టు ద మారల్ ఆస్పెక్ట్. అది మహాభారతంలో వాల్యూస్ లేవు, లేవు అది చెప్తున్నా కదా. ఇప్పుడు ద్రౌపదికి ఎవరిని తీసుకొచ్చినా మీ అందరూ కలుసుకుని అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వచ్చిందో అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ చెప్పండి, కొడతారు పట్టుకునేది, రాళ్ళు పెట్టి కొడతారు ఎవరైనా చేస్తే అలాగ. మన మహాభారతం కాబట్టి మనం క్వశ్చన్ చేయట్లేదు అది బేసిక్గా. సో మహాభారతంలో ట్రెచరీ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఈ మొత్తం చుట్టాల్లో ఏళ్ళకాళ్ళకి లాయల్టీ, లేకపోతే గ్రాటిట్యూడ్, లేకపోతే బిట్రేయల్, నమ్మక ద్రోహాలు అన్నీ ఉంటాయి కదా మహాభారతంలో. మహాభారతం నిండా ఉన్న క్యారెక్టర్స్ అందరికీ వాల్యూస్ అనేవి ఉండవు అసలు బేసిక్గా, ఎక్సెప్ట్ ఫర్ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అసలు లేదు కదా పాండవులకి. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా కూర్చుని అర్జునుడిని చూసి కూడా, దుర్యోధనుని చూసి కూడా ముందుకు వచ్చి తీవు అని పాండవులకి డెలివరేట్గా హెల్ప్ చేయడానికి దుర్యోధనికి అబద్ధం చెప్పినట్టే కదా, ఇట్ ఇస్ క్లియర్ ఇన్ ద మహాభారతం. తను పాండవుల్ని ఫేవర్ చేశాడు అంతే. పాండవులు ఎందుకు హీరోలు దుర్యోధనులు కాదు అంటే అది కవి తీసుకున్నాడు వాళ్ళ సైడ్ అంతే. వాళ్ళేం ప్రూవ్ చేయలేదు కదా పాండవులు. పాండవులు వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, గొప్ప గుణాలు ఉన్నాయి, మనందరికీ ఉండవలసిన గుణాలు ఉన్నాయి, అలవర్చుకోవాల్సిన. ఏం గుణం ఉందన్న, ధర్మరాజు జ్యోతంలో భార్యను అమ్మేశాడు, ఇచ్చేసాడు, అది గుణమా? ఏంటి గుణం అది? ఇచ్చిన మాట తప్పకూడదు. అర్జునుడిని ప్రేమించి వస్తే మదర ఎవరో చెప్పారని అందరికీ అది గుణమా? ఏంటి గుణం దాంట్లో? అది స్టోరీ అంతే. మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తే సొసైటీ కొలాప్స్ అయిపోదు అసలు.
సొసైటీ. సో ఎనీవే ఐ థింక్ మహాభారతం ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో. అంటే మనకి గిల్ట్ అనే ఒక ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ అ బేస్. సీ, మనకి మహాభారతం వాల్యూస్ మనకి ఇవ్వట్లే. కజిన్స్ని కొట్టుకోమని ఎవరు చెప్పట్లే ప్రాపర్టీ కోసం. కజిన్స్ని నరుక్కోమని ఎవరైనా చెప్తారా ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో? ఎవరు చెప్పారు? ఎవరైనా సరే వాళ్ళు ప్రాపర్టీ ఇవ్వను అంటే యుద్ధానికి వెళ్ళి తొడలు పగలు కొట్టి లేకపోతే బుర్ర పగలు కొట్టి అలాంటి ఎవరైనా ప్రీచ్ చేస్తారు చేయరు కదా. సో మహాభారతం ఇస్ నాట్ అబౌట్ వాల్యూస్, ఇట్స్ అ స్టోరీ. సో లెట్స్ లీవ్ దట్. ఇప్పుడు మనం ఉన్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న వాల్యూస్ మాట్లాడుతున్నాం. భార్య భర్తలు ఎప్పటికీ ఉండిపోవాలి, అదొక వాల్యూ. బయట యూ కాంట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫేర్ వాల్యూ. పెద్ద ఈ వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం. మహారాజులు ఎప్పుడు పాటించరు అది. యంగ్ వెంచ్ వరల్డ్ హిస్టరీ కూడా మీరు చూడండి. ఈ వాల్యూస్ మీకు ఫ్యామిలీస్ని సొసైటీని కోహెషన్ చేయడానికి పనికొస్తాయి. సో ఇన్ అదర్ వర్డ్స్, మీరు అనేది ఆ కాలంలో గిల్ట్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. కాలం నాకు తెలియదు. మహాభారతం యొక్క ఎవరైతే టాప్ ఆఫ్ ది లైన్లో ఉన్నారో పవర్ఫుల్ పీపుల్, ఆల్ స్టోరీ కదా మనం. అవును, ఉన్నది. ఇప్పుడు హస్తినాపురంలో జనాలు అందరూ మన లాంటిలో ఉంటారు మళ్ళీ. ఇది మనం ఇప్పుడు ఏదైతే వాల్యూస్ అంటున్నాం. అవును, వాల్యూస్ పై వాళ్ళకి వర్తించవు ఇప్పుడు, ఎందుకంటే నాకు పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు పాయింట్కి వచ్చాను, అది అడుగుతున్నా నేను. వాల్యూస్ ఎవరెవరికి వర్తింపజేస్తారు అంటే గిల్ట్ ఉండడానికి టైం. గిల్ట్ అనేది మిడిల్ క్లాస్కి ఉండదు, హై క్లాస్ వాళ్ళకి ఉండదు, లో క్లాస్ పాయింట్. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక త్రిశంకు ఏరియాలో ఉంటారు వాళ్ళు. ఐ మీన్ అంటే అటు తెగించలేరు, ఎందుకంటే మీకు పవర్ ఉందనుకోండి పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీలో ఒక సమాజ్వాదీ పార్టీ చాలా ఫేమస్ ఒక ఎంపీ, అవును, ప్రవీణ్ మహాజన్ ఏదో ఉంది పేరు, మర్చిపోయాను, దీపక్ మహాజన్. తను ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరు నలుగురు వచ్చి చంపేశారు, నలుగురు వచ్చి గన్తో షూట్ చేసి చంపేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే తన ఓన్ వైఫ్ కొడుకు ఇచ్చారంట కాంట్రాక్ట్ చంపడానికి, ఫాదర్ని భర్తని. అది ఎందుకు జరిగిందంటే ఈయనకి ఎవరో ఒక యంగ్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ వీళ్ళు కన్ఫర్మ్ చేస్తే అది నా ఇష్టం, మీరు బయటకు వెళ్ళండి, నోరు మూసుకుండండి లేకపోతే బయటకు వెళ్ళండి, నా ఇష్టంతో తన పేరు రాసిస్తానని చెప్పాడు. అది ఒక డెడ్ అయిపోయింది. ఎక్కడ అమ్మాయికి రాసి ఇచ్చేస్తాడు అన్న భయంతో వీళ్ళు ఆ రాసి ఉండే ఆ టైం లైన్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదో కింద మీద పడి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని పట్టుకుని అది చేయించారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, వాడికి డబ్బు ఉంది, ఆ డబ్బు అది బారిలో కుక్ వెళ్ళిపోయినా పడుండు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని ఆడు ఆర్డర్ ఇచ్చాడు మహారాజులాగా. అప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, వీళ్ళు కొన్న మేరకి వీళ్ళేమో యుద్ధం చేశారు. యూనో ఇక్కడ ఏంటి, ఇప్పుడు వాడికి గిల్టీ, ఆడికి గిల్టీ అవసరం లేదు కదా, ఎందుకంటే పవర్ఫుల్ మ్యాన్. అవును, ఇప్పుడు సూపర్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు. ఫిలాసఫీ ఎవరికి కావాలి, బలం లేనప్పుడు కావాలి మీకు, అర్థం చేసుకుని దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఏదైనా చేసుకోవడానికి. మీ దగ్గర ఎవరినేమన్నా చేసిన బలం ఉన్నప్పుడు మీరు పట్టించుకోరు అసలు, అప్పుడు కూడా మీరు గిల్ట్. ఇప్పుడు మీరు పాపానికి భయపడతారు, దేవుడిని నమ్మితే ఇలా చేస్తే ఈ తప్పు అనుకుంటే రేపు పొద్దున్న నన్ను నూనెలో వేయిస్తాడా కొరడలు కొట్టిస్తాడా అనే ఒక అది ఎవడన్నా నమ్మినాడు ఆడ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది అలాంటి వాళ్ళు ఉండడానికి. అది లేనప్పుడు ఇట్స్ ఎ పవర్ గేమ్, అంతే అంతే. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లోనే కట్టప్ప బాహుబలిని చంపినప్పుడు కట్టప్ప గిల్ట్ ఉంటుందా? ఎందుకంటే తను చేసింది ఏమిటి, హీ క్యారీడ్ ఫోర్ హిస్ డ్యూటీ. అది అప్పుడు ఇప్పుడు సినిమాటిక్ ఆస్పెక్ట్లోనే సిమిలర్ థింగ్ రియల్ లైఫ్లో తీసుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బిట్రేయల్. నన్ను నమ్మినోడిని నేను మోసం చేశాను అంతే. యా, అప్పుడు ఆ గిల్ట్ కోషంట్ అనేది వాడు అసలు ఎంత నమ్మాడు ఎంత బయటకు చూపించాడు అనేది ఉంటుంది కదా. అది వాడుకున్న అవసరం ఏంటి, చేసి తీరాలి, నాకు వేరే గత్యంతరం లేదు. ప్రతి వాడికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, దే డోంట్ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్. ఉన్న ఆప్షన్స్లో ఇది చెయ్యక తప్పదు. అది వాడి మనుగుడు కన్నా ఉండొచ్చు ప్రాబ్లం, లేకపోతే వాడుకున్న అంబిషన్ కావచ్చు. వీడు పోతే కానీ నేను రాజు, రాజు అవ్వటం అనేది ఆడు ముఖ్య కారణం అనుకోండి. వీడు అడ్డొస్తున్నాడు, కేవలం వీడు నాకు జాబ్ ఇచ్చాడు కాబట్టి నేను ఎప్పటికీ ఈ లాయల్టీగా ఉంటే నేను ఎప్పుడు ఈ బానిసలాగా ఉంటాను. అవును, యా. సో ఇది అంబిషన్ వర్సెస్ కంపల్షన్. యా, ఇది అడగడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్లో గిల్ట్ ఉంటుందని చెప్పి, ఈ
లవ్ అండ్ వార్ పెద్ద పెద్ద కథలు చూసినప్పుడు మనకి ఎక్కడా కూడా గిల్ట్ ప్రస్తావన రాదు. ఇప్పుడు మజ్ను వాళ్ళ నాన్నకి లైలా గురించి ఇష్టం లేదనుకోండి, లైలాని ప్రేమించడం లేదు, సలీం అనార్కలి తీసుకోండి, అనార్కలిని ప్రేమించడం సలీంకి ఇష్టం, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదనుకోండి, తన నాన్న మాట వినాలా ప్రేమించాలా? కరెక్ట్. దిస్ వాలిడ్ పాయింట్. అదేంటి, మీరు యు ఆర్ గెటింగ్ కాట్ ఇన్ దిస్ సిట్యుయేషన్ అని ఈ ఫోర్స్ ఇట్లా అవుతుంది. ఏది ఎక్కువ మీకు ఇష్టం అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కని నవమాసాలు మంచి మోసి కని పెంచి స్కూల్ తెలిపించి అన్నీ ఒక 20 ఏళ్ళు పెంచాక ఆ అమ్మాయి ఎవరితోనూ ప్రేమలో పడింది, చాలాసార్లు పారిపోతారు కదా. అవును. ఆ పారిపోయినప్పుడు అమ్మని వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని కూడా మనం కన్సిడర్ తీసుకోవాలి. అక్కడ ద పాయింట్ దట్ ఆల్సో కూతురు వెళ్ళిపోయింది, తల్లిదండ్రులు వదిలేసి అయి కాదు, తండ్రి ఎవడు, తల్లి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, వాడెవరు, అమ్మాయికి ఉన్న మైండ్ సెట్ ఏంటి, దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అది కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఇది ఇండివిజువల్ హ్యాపీనెస్ వర్సెస్ సాక్రిఫైసింగ్ యువర్ హ్యాపీనెస్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పియర్ ప్రెషర్. రైట్. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నది, భర్త కన్నా చాలా స్మార్ట్గా ఉన్నాడు, ఇంకెవడో పరిచయమయ్యాడు. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ ఫెల్ట్ ఐ మై లైఫ్ విల్ బి బెటర్ విత్ దిస్ అదర్ పర్సన్. అలాంటప్పుడు భర్తను వదిలే ఎలిమినేట్గా. అది నేను చెప్పేది. మీరు అట్లీస్ట్ ఒక ప్రాసెస్ చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, భర్త ఉండగానే వెళ్ళి ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోవడం అది ఇంకా. కానీ నేను అదే అంటున్నాను, అది అదే అప్పుడు అందుకని బికాజ్ చాలా సొసైటీ తెలివిగా ఏం చేసిందంటే ఇట్ బైఫర్కేటెడ్ దిస్ హోల్ థింగ్. మీరు మారల్ ఆస్పెక్ట్ని లీగల్ సిస్టమ్కి తేలదు. మీకు పిరామీటర్స్ ఓకే, వేరే వేరే రిలీజియన్లో వేరే వేరే సొసైటీలో కొంచెం మార్పులు ఉండొచ్చు, ఇది అడల్టరీ అని ఇదని అని, బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ద హోల్ థింగ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్. రైట్. సో అది కొన్ని మనకి లా ఆపలేదు, రిలీజన్ ఆపలేదు, అప్పుడు మీకు మళ్ళీ మీరే ఆపుకోవాలనే ఆస్పెక్ట్లోంచి ఇది వచ్చింది, గిల్టీ ఫీలింగ్, విచ్ ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు మొరాలిటీ. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళు పోయే వరకు ఇద్దరు ఉండాలి, ఎవరు చెప్పి ఉంటాడు అది? అది రిలీజన్ చెప్పలా, దట్ ఈస్ నాట్ వెర్ ఇట్ కేమ్ ఫ్రమ్. దట్ ఈస్ ఎ సోషల్లీ డిజైన్ సిస్టమ్ అది. అవును. యా, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక్కనే భార్య భర్తలు వదిలేసాను, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. చాలాసార్లు చూసుకోలేరు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపిస్తారు. నేను ఒకసారి మా నాన్నమ్మ ఏదో భీమవరంలో, సో ఎక్కడో మా ఆవిడ ఏమంటారు ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నారు, సమ్ కొడుకు, పెద్ద కొడుకు ఏదో సంథింగ్. నేను వెళ్తే ఈ ఒక చిన్న ఇది ఉంది, ఒక షెడ్లా ఉంది ఆ కాంపౌండ్లో, ఆ షెడ్ లోపల పెట్టారు ఆవిడకి, షీ హ్యాస్ సమ్ పారాలసిస్ ఏదో సంథింగ్. నేను లోపలికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆవిడ మీద కాక్రోచెస్ తిరుగుతాను. సో ఇప్పుడు అది ఏమన్నా ఎలా చూస్తున్నా చూసావా అని ఆబ్వియస్లీ నేను అనుకున్నాను, నా పక్కన వాళ్ళు అనుకున్నారు. కానీ ఏంటి అక్కడ రియాలిటీ ఏంటి, వాళ్ళ ఇల్లు ఎంత, వాళ్ళ పనులు ఎంత, ఆవిడకున్న ఫిజికల్ స్టేటు హెల్త్ స్టేట్కి అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు గబుక్కుని వెళ్ళినప్పుడు ఆ కాక్రోచెస్ కనిపించినాయి. అది ఆవిడ ఫీల్ అయ్యారా లేదా అసలు ఆవిడ కాన్షియస్ ఉందా కూడా నాకు తెలియదు, ఆ విజువల్ మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అంతవరకు, యూనో. కానీ ఆ ఆస్పెక్ట్లో చూసుకోవటానికి అక్కడ ఉన్న రిసోర్సెస్, వాళ్ళ మైండ్ స్టేటు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఊరికైనా జడ్జ్మెంట్ ఇచ్చేస్తాం బయట నుంచి. అప్పుడు అనుకున్నది మేము తీసుకెళ్ళాం ఆవిడని, తీసుకెళ్ళాలి, మేము కూడా తీసుకెళ్ళాలి. ఆయనకు సేపు తిట్టుకుని ఆవిడ మీద జాలి పడి మళ్ళీ మర్చిపోయి మా వాళ్ళు మేము పడిపోయాం. సొసైటీ అలాగే ఉంటుంది. సొసైటీ ఎవరు గురించి పట్టించుకోరు. అప్పుడు ఎవరు పట్టించుకుంటారు, మీ గురించి మీరు ఒక్కరే పట్టించుకుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది బాటమ్ లైన్. అది బాటమ్ లైన్. అది ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మీకు ఏది కరెక్టు మీ హ్యాపీనెస్కి అన్న దాని డెసిషన్ తీసుకుని మిగతా అని టపాకను వదిలేరు. అంతే. చాలా ప్రొఫౌండ్ ఒక బండ సత్యం చెప్పారు మీరు. ఇప్పుడు పెద్ద పెద్ద రేంజెస్లో వార్ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ పోలాండ్ మీద పోలాండ్ అయిపోయి అక్కడి నుంచి రష్యా దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్లీ గ్రేట్ బ్రిటన్ ఎంటర్ అయింది వార్లో. ఇక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు సరిపోలేదు కాబట్టి
హిట్లర్ టుక్ ఏ డెసిషన్ టు బాంబ్ లండన్. లండన్ మీద రెసిడెన్సీలు అక్కడ బాంబ్ చేసేప్పటికి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు భయపడి. దట్ క్రియేటెడ్ ట్రాఫిక్ జామ్స్ ఫర్ దర్ ఓన్ ట్రూప్స్. అప్పుడేంటి, బ్రిటన్ ట్రూప్ మూవ్మెంట్ స్లో చేయాల్సిన ఆబ్జెక్టివ్ కోసం కొన్ని వందల వేల మందిని బలిపెట్టాడు. అంత దానికి హిట్లర్ గిల్టీ ఫీల్. గిల్టీ ఫీల్ అయితే హిట్లర్ అవడు ఎప్పుడు. అవును, యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఎస్, హిట్లర్ అనేది ఆర్మీ అనుకోను. చాలాసార్లు ఇప్పుడు మనకి మన క్రిమినల్స్ని పట్టుకోవడానికి పోలీసులో ఇన్ఫర్మేషన్ లాగడానికి ఎవరన్నా పట్టుకొచ్చి కొడతారు, రగ్గొట్టేస్తారు, కొంతమంది పోలీస్ క్లాస్లో చచ్చిపోతారు కూడా. వాళ్ళు చాలామంది ఇన్నోసెంట్ ఉంటారని పోలీసులు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు అయినా కూడా ఆ తప్పిస్తే వేరే మెథడ్ లేదు వాళ్ళు పట్టుకోవడానికి. అదే అంటే ఇది లోకధర్మం రాజధర్మం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ జస్టిఫై అయిపోతాయి. ఆల్ డూ థింగ్స్, ఇది కంపల్సరీ, వేరే ఛాన్స్ చాయిస్ లేదు కాబట్టి యుల్ డూ దట్. యూనో ఇది ఎప్పుడో మీరు రికంప్లీస్ చేసి అంటే మన బుద్ధుడిలాగా ఏంటి ఎంతకాలం వార్ చేశాను, ఎంతమంది చచ్చిపోయారు నా నిర్ణయాల మూలాన అని ఆయనకి ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చి ఆయన సేజ్ అయిపోయాడు అనమాట బుద్ధుడు సిద్ధార్థ వాటెవర్. యూనో ఇది అవ్వచ్చు, ఇది అవ్వదని నేను అంటలేదు, కానీ అది ఎప్పుడు కూడా అలాంటి వాటిలో లాస్ట్ టైం లాస్ట్ వస్తుంది వెన్ యూఆర్ గోయింగ్ టు ఒక అంతకుముందు ఏంటి మీ అంబిషన్ డ్రైవ్ ఉంటుంది. అంబిషన్ డ్రైవ్ ఉన్నప్పుడు అది మనసులోకి రాదు, అది కూడా ఎమోషనే కదా. అప్పుడు ఏ ఎమోషన్ దేనితో ఫైట్ చేస్తుంది అనే స్ట్రెంగ్త్లోంచి ఇట్ విల్ కమ్. సో యాక్చువల్లీ ఒకలా చూస్తే ఈ తొలిచి మన్ని తినేసే గిల్ట్ మీరు అనేది ఒక ఒక వర్గంలో ఉండేవాళ్ళు అంటే మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళకే ఎక్కువ వర్తి ప్రిడామినెంట్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఉండదు, లో క్లాస్ టైంలో ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు ఆల్మోస్ట్ దే లివ్ లైక్ యానిమల్స్. యానిమల్స్ గిల్టీ ఉండదు కదా. యానిమల్స్, నో యానిమల్ ఎవర్ ఫీల్ గిల్టీ. ఆర్ వుడ్ ఇట్ బి రైట్ టు సే దట్ వాళ్ళకి ఎక్కువ మనలాగా మేధోపరమైన ఇంటలెక్ట్ లేకపోవడం. అదే అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు ఇంటలెక్ట్ లేదు, మీకు స్ట్రక్చర్ కూడా లేదు కదా. ఇప్పుడు పులి జంక పిల్లని చంపేస్తుంది, అప్పుడే పుట్టిన జంక పిల్లని కూడా తినేస్తుంది. ఎందుకంటే అది పిల్ల, పిల్లని తినకూడదు అని ఎవరు చెప్పలా, మనకు చెప్పారు అది సొసైటీలో, మనకు చెప్పారు ఇది చేయొద్దు అది చేయకూడదని. సో ఆల్ ఆర్ ఎమోషన్స్ విచ్ ఆర్ కంపాషన్, కంపాషన్ అనే ఎమోషన్ అయితే ఉందో అది ఆర్టిఫిషియల్లీ బ్రెడ్ ఎమోషన్ ఫర్ సొసైటీ సేక్. అది అంటే టు కీప్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ టు కీప్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ. ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ అనేది పనిచేయదు అది లేకపోతే, కంపాషన్ అనేది లేకపోతే. యానిమల్ వరల్డ్లో లేదు కాబట్టి గిల్టీ ఫీల్ అవ్వదు. మరి యానిమల్ వరల్డ్లో లేకపోతే అంత అప్పుడు నేను నేను తెలివిగా నేను సొసైటీలో ఉంటానే నేను జంతువులు బతుకుతున్నాను. నేను బట్టలు వేసుకునే జంతువుని బేసిక్గా అంతే. మీరు మీ గురించి మీకు జ్ఞానోదయం అయింది కాబట్టి మీకు గిల్ట్ లేదు. గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. నెవర్ ఐ నెవర్ బికాజ్ ఐ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఏదైనా ఎమోషను మీకు ఎక్కడ ఎక్కడ అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా కనెక్షన్ కాదు, ఒకటి చెప్తాను ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక్క థాట్ అనేది అసలు మీకు ఎలాగ మీకు మార్చేస్తుంది మైండ్ అనేది. డికే రావ్ అని ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు బాంబేలో, ఆడు వెరీ ఫేమస్ గాయ్. ఫేమస్ అంటే బాంబేలో బేసిక్గా ఆడ ఒక్కడే దావూద్ ఇబ్రాహీంకి అగెన్స్ట్గా చేసాడు కొన్ని. నేను ఒకటి డికే రావ్ని అడిగాను, దావూద్ ఇబ్రాహీంకి అగెన్స్ట్గా మీకు అంత ధైర్యం ఎట్లా ఉంటుంది వెళ్ళటానికి? ఆఫ్కోర్స్ హిందీలో జరిగింది కాన్వర్సేషన్. అంటే ఆడు అన్నాడు, సరే రమ్మబాయ్ ఏ మనిషి అన్నా ఎవడైనా అది దావూద్ ఇబ్రాహీం అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన అందరం పొద్దున్న లేచి ఏం చేస్తాం, పళ్ళు తోముకుంటాం. ఆడు కూడా పళ్ళు తోముకునే లేచి పళ్ళు తోముకున్నాడు. అలాంటి దాంట్లో నేను ఎవరికి భయపడను. అంటే మన బాడీలీ ఫంక్షన్స్ అన్నీ సేమ్ కాబట్టి అందరు మనుషులు ఒకటే నేను నమ్ముతాను. అందుకని నేను దావూద్దీన్కి భయపడ్డా. దావూద్దీన్ నేను చంపడానికి ఎంత ఛాన్స్ ఉందో వాడికి నన్ను చంపడానికి అంతే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఏం లేదు ఎవరికి. సో ఇప్పుడు నన్ను చంపడానికి కనీసం 25 మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ 25 మంది దావూద్ ఒకడు, ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు, ఎప్పుడైనా నేనన్నా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు. అప్పుడు దావూద్ ఒక్కడికే భయపడాల్సింది అనేది మీనింగ్లెస్ థాట్ అన్నాడు. కరెక్ట్, అది అది మీకేంటి ఇది. ఈ సందర్భం నేను చెప్పానంటే సో బేసిక్గా మీకు ఏదైతే మీరు ఎవరికో ఏదో చేసాం నా మూలన ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నారో, మీరు చేయటానికి దానికి వచ్చిన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇప్పుడు సపోజ్ నేను పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయి, నేను భార్య, తర్వాత నాకు ఎవరు అమ్మాయి అనిపించింది, ఆ అమ్మాయి అయితే నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను. అప్పుడు ఎవరు ఎవరి తప్పది? నా తప్పు కాదు, నాకు కలిగిన ప్రేమ తప్పు. ఇప్పుడు ఆ ప్రేమని నేను కంట్రోల్ చేయలేను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కదా. యా, అప్పుడు ఈ ప్రేమ అనే ఎమోషన్ ఎవడిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. కానీ ఎమోషన్స్ కి బలైపోకూడదు అనే ఎమోషన్ ఎవరు ఇచ్చారు? అదే అంటున్నా, అప్పుడు మీకు చాయిస్ ఉంది. దట్ ఈస్ వెన్ ఐ సెడ్ మీ ఆప్షన్స్ తీసుకుంటున్నారు అక్కడ. అదే, ఒకరిని నమ్మక ద్రోహం చేయడానికి లేకపోతే ప్రేమించడానికి అన్ని కూడా మీ ఆప్షన్స్ అక్కడ. అప్పుడు నేను ఇంటికి వెళ్తే, భర్త ఇంటికి వెళ్తే భార్య ఉనికి భరించలేకపోతున్నాడు, ఇక్కడికి వస్తే ఈ అమ్మాయితో ఒక మహా ఆహ్లాదం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి లైఫ్లో? మిగతా టైం అంతా నరకంలో ఉండాలా? సేమ్ థింగ్ విత్ వైఫ్ ఆల్సో. నేను చెప్పేది ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. అందుకని ఎవడి చావాళ్ళు చావాలి, ఎవరి బతుకాళ్ళు బతకాలి. ఇంకోళ్ళ ఎమోషన్స్, ప్రామిస్లు, లేకపోతే ఏమంటారు దీన్ని, లాయల్టీలు, ఏదేదైతే మనం ఈ మంచి ఎమోషన్స్ అనుకుంటామో, ఫ్రెండ్షిప్, లాయల్టీ, గ్రాటిట్యూడ్, ఇవన్నీ మిమ్మల్ని నాశనం చేసేస్తాయి. వాటిని జయించిన రోజు మీకోసం బతుకుతారు, మీ హ్యాపీనెస్ కోసం బతుకుతారు, మీ స్వార్థం కోసం బతుకుతారు. దేర్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఇన్ లైఫ్. ఇంకొకరితో రిలేషన్షిప్, వాళ్ళ మూలాన మన హ్యాపీనెస్ పెరగాలి, ఆ రిలేషన్షిప్ మూలం మన మీద ప్రెషర్ పెరిగిందంటే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. ఇది ఇది నా. మీరు ఇలా శుభం కార్డు వేస్తాక ఒక లాస్ట్ క్వశ్చన్ అడగచ్చా? వద్దా ప్లీజ్ అడగండి. మా ప్రభు అడగండి. ఇప్పుడు సొసైటల్ కండిషనింగ్ అంతా పక్కన పెడితే, రైట్ అండ్ రాంగ్ మధ్య మనకు ఒక సెల్ఫ్ ఇమేజ్ కూడా ఉంటుంది. నేను స్వప్నని ఇంత దారుణం పనిచేస్తానా? నో 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 అని చెప్పి మనకి లోపల ఒకటి అడ్డుపడుతుంది, ఒక సెల్ఫ్ ఇమేజ్. దట్ ఆల్సో కాజెస్ అ లాట్ ఆఫ్ గిల్ట్ ఇన్ డూయింగ్ సర్టన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఇస్ యువర్ చెక్. నేను అదే చెప్తున్నా, కానీ నేను స్వప్నాన్ని అలా చేయటానికి ఏ కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది వాటిని ఎక్కువ ఆలోచించాలన్నా. ఓకే, నాట్ స్వప్న. స్వప్న ఇస్ నాట్ ద పాయింట్. అలా తయారు చేసింది, ఆ ఇమేజ్ పెట్టి తయారు చేసింది, ఆ ఇమేజ్లోకి దూరేలా చేసింది, చుట్టూ ఉండే ప్రభావం అంటున్నారు మీరు. నేను ఫస్ట్ ఈ భర్త భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ఫీలింగ్తో చేసుకున్నాడో ఆ ఫీలింగ్ మారింది ఇప్పుడు వేరే రేపుకి. ఆ ఫీలింగ్ అనేది ఈ ఫీలింగ్ వాడి కంట్రోల్లో ఉండదు, ఈ ఫీలింగ్ వాడి కంట్రోల్లో ఉండదు. కానీ ఏ ఫీలింగ్ మనవాడికి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందో దాన్ని పట్టుకుని వెళ్ళగలడు. అంటే అంతే, ఇంకేం ఆలోచించొద్దండి. ఏం ఆలోచించు, మీరు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేయరు కాబట్టి మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడైనా పట్టుబడ్డారని అడగచ్చు, కానీ యూ డోంట్ డ్రైవ్ కాబట్టి. బట్ దానికి దీనికి ఏం సంబంధం? అంటే గిల్ట్, అంటే గిల్ట్ ఎక్కడెక్కడ వస్తుందో చూస్తున్నాను. రిలేషన్షిప్స్ ఆల్రెడీ కవర్ చేశారు. గిల్ట్ ఫ్యాక్టర్స్, ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారని మీకు అర్థమైన రోజు మీకు గిల్టీ ఫీలింగ్ ఉండదు. అర్థమైంది. చాలా కనువిప్పు కలిగించారు రామ్ గోపాల్ వర్మ గారు. సో మొత్తానికి మిడిల్ క్లాస్ వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతారు కాబట్టి మీ రాము మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కళ్ళు అంటలేదు. ఛాన్సెస్ ఆఫ్ దట్ ఈస్ మోర్, ఎందుకంటే లో క్లాస్ వాళ్ళు దర్ మోర్ క్లోజర్ టు ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్, దే డోంట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ బ్యాగేజ్. రిచ్ క్లాస్ వాళ్ళు పవర్, పవర్, దే హ్యావ్ ద పవర్, దే డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మిడిల్ క్లాస్ సుబ్బారావు గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మా ప్రేక్షకులకు? మిడిల్ క్లాస్ సుబ్బారావు గారు, అలాగే సుబ్బలక్ష్మి గారు, మీ ఇద్దరు ఒక్కడే నేను చెప్పే ఉచిత సలహా ఏంటంటే, మీకు హ్యాపీనెస్ తోడ్పడే ఎనీ రిలేషన్షిప్, అది మీ పిల్లలతో అవచ్చు, భర్త అవచ్చు, భార్యతో అవచ్చు, ఎవరితోనే అవచ్చు, మీ హ్యాపీనెస్కి తోడ్పడేది ఎప్పుడైతే రిలేషన్షిప్లో తగ్గటమో లేకపోవటమో జరిగిందో ఇమ్మీడియట్గా అని వదిలింది. ఒక్క సెకండ్ ఆలోచించి ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా, ఎందుకంటే మీరు పుట్టింది, మీరు బతికేది మీకోసం, మీ ఆనందం కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. థ్యాంక్స్. దేవిటి ధన్యవాదాలు. యా, ఇప్పుడు రోలింగ్ టైటిల్స్ కోసం ఎండ్లో ఒక క్వశ్చన్ ఊరికే ఘాటుగా అడుగుతా. దిక్కుమాలింది ఇంత జీవితం, ఎంతసేపు ఈ ఆడమ్మగ రిలేషన్షిప్ల గురించి తప్ప వేరే గోల్ లేదా? ఏదైనా సరే, నేను పిల్లలు కూడా చెప్పాను కదా, పిల్లలు పిల్లలు అవచ్చు, పెద్దలు అవచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీరు మిమ్మల్ని ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చెప్పారు, బిట్రేయల్ చెప్పారు, అన్నీ చెప్పాను. ఉట్టి ఆడమ్మగారిని చెప్పలేదు అంతే, అన్ని. సుబ్బారావు గారికి, సుబ్బలక్ష్మి గారికి మాత్రం ఇదే చెప్పారు. బట్ థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు, వీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అగైన్. ఇవాళ ఈ ఎపిసోడ్ చూసి చాలామంది అంతర్మదనంలోకి వెళ్తారు, వాట్ ఈస్ మేకింగ్ దెమ్ గిల్టీ అండ్ వాట్ దేర్ ట్రూ పర్సనాలిటీస్ అని. దే షుడ్ జస్ట్ అంటే గిల్ట్ ఫీలింగ్ని జయించినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ ఇస్. ఎస్.